అమెరికాకి సీ రూట్ కనిపెట్టింది కొలంబస్ అని మన ఇండియాకి రూట్ కనిపెట్టింది వాస్కోడగామ అని మాత్రం మనం టక్కుని చెప్పేస్తాం కానీ ఆ కనిపెట్టే క్రమంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఎంచుకున్న మార్గాల గురించి ఎవ్వరికీ తెలియదు అసలు వాస్కోడగామ ఇండియాకి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అతను ఎంచుకున్న రూట్ ఏంటి ఇలాంటి కొత్త విషయాల గురించి మాట్లాడుకోబోయే ముందు మనలో చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది సో కొత్త మూవీస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంటుంది ఇలాగే సినిమాలకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు మరియు రివ్యూస్ చూడాలనుకుంటే మూవీ మాంగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మాంగ్స్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి లెట్స్ స్టార్ట్ అవర్ వేజ్ విత్ వాస్కోడగామా యూరోప్ సముద్రయానంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్న రోజులవి క్రిస్టోఫర్ కొలంబస్ అట్లాంటిక్ కోసం క్రాస్ చేసి అమెరికాని కొనుక్కుని ప్రపంచానికి తన ఘనత చాటుతున్న వేళ పోర్చుగీస్ నాయకుడైన వాస్కోడగామా ఆఫ్రికా ఖండాన్ని దాటి అవతల వైపు ఉన్న దేశాలకు వెళ్ళడానికి స్కెచ్ గీశాడు ఇప్పట్లాగా శాటిలైట్లు రాడార్లు లేని రోజులవి మహాసముద్రంలో దారి తప్పితే అంత్య సంగతులు ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్లో పోర్చుగల్కే చెందిన ఇంకొక సెయిలర్ బాటలోమ్యూ డయాస్ ఆఫ్రికా అంచుని తాకి వచ్చాడు సో వాస్కోడగామా కూడా అదే రూట్ని ఎంచుకుని ఆఫ్రికాకి అవతల ఉన్న ఏషియా కాంటినెంట్లోని మన దేశం ఇండియాకి వచ్చి స్పైసెస్ వ్యాపారం చేద్దామనుకున్నాడు కానీ అప్పటి వరకు ఎవరూ అంత సాహసం చేయలేదు ఎందుకంటే అప్పట్లో పోర్చుగల్ నుండి ఆసియాకి రావాలంటే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాలి అంతేకాక చాలా ఖర్చు శ్రమ మరియు కొన్ని సంవత్సరాల పాటు రూట్ వెతుకుతూ సముద్రంలోనే గడపాల్సి రావచ్చు కానీ అత్యంత సాహసవంతుడైన వాస్కోడగామ జూలై ఎయిత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పోర్చుగల్లోని లిస్బన్ నుండి ఈ సాహసయాత్రకు బయలుదేరాడు తనతో పాటుగా ఇంకొన్ని షిప్స్ అండ్ చాలామంది సిబ్బందితో నార్త్ అట్లాంటిక్ ఓషన్ మీదుగా కేప్ వర్దే ఐలాండ్స్కి చేరుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి ఆఫ్రికా ఎడ్జ్లో ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్కి నవంబర్లో చేరుకున్నాడు ఈ ప్రయాణంలో వారు మొత్తం అట్లాంటిక్ ఓషన్ని దాటి మొజాంబిక్ చేరుకున్నారు అప్పటి మొజాంబిక్ సుల్తాన్ వీరిని ఆహ్వానించి వారితో పాటుగా కొంతమంది గైడ్స్ను కూడా ఇచ్చి పంపించాడు ఆ తర్వాత వారు కెన్యా దేశంలోని మొంబాసా అండ్ మలింది అనే ప్రదేశాల్లో ఆగి తర్వాత ఇండియన్ ఓషన్లోకి ప్రవేశించారు ఇరవై మూడు రోజుల్లో ఇండియన్ ఓషన్ దాటి అరేబియన్ సీ మీదుగా ఇప్పటి మన కేరళలో ఉన్న క్యాలికట్ నగరం చేరుకున్నారు దాదాపు పది నెలల పాటు ప్రయాణం చేసి మే ఇరవై ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో క్యాలికట్లోకి అడుగుపెట్టారు ఈ జర్నీలో వీరు పడిన కష్టాలు ఎన్నో ఎన్నో తుఫానులు దాటుకుని ఇండియాలోకి అడుగుపెట్టారు అప్పటి కాలికట్ రాజైన జామోలిన్ వీరిని ఆహ్వానించి సత్కరించి వారితో పాటు స్పైసెస్ను కూడా లోడ్ చేయించి పంపించాడు తిరుగు ప్రయాణంలో అప్పట్లో సముద్రయానం చేసేవారికి తరచుగా వచ్చే స్కర్వీ అనే వ్యాధి వల్ల చాలామంది సిబ్బంది చచ్చిపోయారు మూడు నెలల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో లిస్బన్లో తిరిగి అడుగుపెట్టాడు వాస్కో ఆ తర్వాత కూడా వ్యాపారం కోసం వాస్కో మన దేశానికి మళ్ళీ వచ్చాడు సముద్రయాన చరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయాణం అలా మొదలైంది ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్